నమస్కారం ఫ్రెండ్స్ నా మీద నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది మా పేరెంట్స్ కూడా ఆ వీడియో చూసారు నా ఫ్రెండ్స్ కూడా ఆ వీడియో చూసారు నాకైతే ఏం చేద్దామంటావు మరి లింక్స్ షేర్ చేశారు అన్నమాట అదంతా చూస్తున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట నేనంట ఫేక్ అంట నేనంట ఇప్పుడు మీరే ఇచ్చుకోండిరా అరే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నా అంట ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఛానల్ డిలీట్ చేయబోతుంది ఉద్యోగాన్ని ఇంకొక మాట చెప్పరా రే వీడియో సాపేబోతుంది ఏడుపు వస్తుంది నాకు అసలు నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఒక్కొలా కామెంట్ చేస్తాడు ఇప్పటిదాకా నాకు 1000 మంది దాకా లింక్స్ పంపారు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేశారు ఈ వీడియో చూడు బ్రో ఈ వీడియో చూడు బ్రో అని ఆబ్వియస్లీ చూసా నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి దానికి కూడా నేను సమాధానం చెప్తా ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్వా కాదా అని చెప్పి నన్ను అడుగుతున్నారు నేను మూవీస్లో అయితే ప్రభాస్కి అభిమాని క్రికెట్లో అయితే విరాట్ కోహ్లీకి రియల్ లైఫ్లో అయితే బ్రూస్ లీకి మైకేల్ జాక్సన్ అంటే నాకు బేబత్సమైనటువంటి పిచ్ అనమాట ఏం చేద్దామంటావు మరి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ డే నుండి కాపీ కొట్టిండు రావణ్ ఫర్ యూ అనేటటువంటిది బాగా నడుస్తుంది అనమాట థర్డ్ ఐ గురించి నాకు తెలుసు తనకు ఆయనకి నాకు మంచి పర్సనల్గా అయితే కమ్యూనికేషన్ అయితే ఉందన్నమాట ఆ వీడియో చూసి నేను ఆయనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ వీడియో నేను చెయ్యొచ్చా అంటే ఆబ్వియస్లీ చెయ్యొచ్చు నిజం చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పొచ్చు ఇది కాపీ కాదు చేసి అని చెప్పాడు అనమాట అందులో నేను క్రెడిట్స్ ఇవ్వలేదు అది నా తప్పే నేను క్రెడిట్స్ ఇవ్వకపోతే బాధపడాల్సిన ఎవరు ఆ థర్డ్ ఐ అతను రాహుల్ గా ఎక్స్ట్రా ఎందుకయ్యా అన్నారనమాట ఆయనకి ఏం ప్రాబ్లం లేదు మధ్యలో చూసిన వేళ్ళకి తెగరగిలిపోతాడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ సారు నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు యారే నేను అందులో చెప్పిన పాయింట్ లేదే అది అవసరం లేదు మీకు నువ్వు ఎందులో కాపీ కొట్టావు ఇందులో కాపీ కొట్టావు అనేటటువంటిది మెయిన్ అనమాట ఇంకోటి ఏంది కేఏపాల్ వీడియో క్రాంతి బ్రో నుండి కాపీ కొట్టావు అనేటటువంటి యాలిగేషన్ కూడా వచ్చింది అనమాట రామాయణం ఉంది శ్రీరామచంద్రుల వారిని మోసం చేసి రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్లారు ఇదేటటువంటి విషయం ఒక యూట్యూబర్ చెప్పాడు అనుకుందాం నేనే అది యాస్ ఇస్ గా చెప్పాను అనుకుందాం దాంతో నేను కాపీ కట్ అయిపోతా ఫ్రెండ్స్ ఇదేం దిక్కుమాలిన ఆలోచన ఇంత భావదారిద్ర్యం దుర్మార్గమైన ఆలోచన బంజి త్రిబుల్ ఆర్ మూవీకి లింక్ ఉంటది అనేటటువంటి డిస్కషన్ చేసిన అంటారు ఆ వీడియో చూసిన 5వ తరగతి పోరడికి కూడా అర్థమైంది నేను అందులో చెప్పిందంతా కూడా ఫ్రిక్షనల్ నేను కల్పించినటువంటి స్టోరీ అనేటటువంటి అంతా కూడా వీడియో చివరిలో చెప్పాను అనమాట నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ